హైదరాబాద్ గాంధీ భవన్లో బీసీ కులగణనపై కాసేపట్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. కులగణన వల్ల బీసీలకు జరిగే లాభంపై పార్టీ నేతలకు వివరించనున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్. ఇక వచ్చే నెల 5 లేదా 6వ తేదీలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ గాంధీ భవన్లో బీసీ కులగణనపై కాసేపట్లో సమావేశం జరుగుతుంది. ఇప్పటికే పలువురు మంత్రులు గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. మరొకసారి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్న కనీసం ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేస్తే నిన్ను బలహీన వర్గాలు క్షమిస్తారు తప్ప ఆరు దళితులు ముఖ్యమంత్రిని పోసం చేస్తాం బలహీన వర్గాలు చేసే కార్యక్రమాన్ని అర్చించకపోతే మీ పార్టీ ఇక ముందు కనుమరుగే జాడ లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో బీసీ కులగణనపై కాసేపట్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. కులగణన వల్ల బీసీలకు జరిగే లాభంపై పార్టీ నేతలకు వివరించనున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్. ఇక వచ్చే నెల 5 లేదా 6వ తేదీలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఎస్, బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా గాంధీ భవన్ కు చేరుకున్నారు. పరిణగట్లకి సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్పులు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. ఇప్పటికే సంబంధించి పార్టీకి సంబంధించిన వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని వర్గాల నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నవంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణనను ప్రభుత్వం చేపట్టబోతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీసీ కులాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశం ద్వారా చేయబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ చేయలేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే అంశాన్ని తీసుకెళ్లాలన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ బీసీ కులగణనలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను ఇన్వాల్వ్ చేయాలనే ఎత్తుగడను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవలంబించబోతోంది. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ బీసీ కులగణనలో పార్టీ నేతలను ఇన్వాల్వ్ కావాలనేది ఎజెండాగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక నవంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. తుక్కగూడలో ఈ సభ ఏర్పాటు చేస్తారని సమాచారం. ఈ సభకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి ఇచ్చిన మాట ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం ఏదైతుందో దాన్ని మేము అమలు చేస్తున్నామని తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం, తద్వారా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర కానీ జార్ఖండ్ ఎన్నికల్లో దీని రిఫ్లెక్షన్ ఉదే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడను అవలంబించబోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని పదే పదే చెప్పిన నేపథ్యంలో ఇచ్చిన హామీని రాహుల్ గాంధీని నిలబెట్టుకున్నారనే అంశాన్ని చెప్పడం ద్వారా తెలంగాణతో పాటు అటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. అందుకోసమే నవంబర్ మొదటి వారం 5 లేదా 6న ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ 5 లేదా 6న కరారు అయితే ఆ రోజు సభ పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు రాజకీయంగా కూడా ఇతర పార్టీలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉందనేది ఒక ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. తద్వారా ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వారిని ఇరుకులో పెట్టి కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కూడా ఒక ఎత్తుగడని అవలంబించబోతా ఉంది. ఆ ఎత్తుగడ ఏంటి, పార్టీ శ్రేణులు ఏ విధంగా ఉండాలి, ఏకవర్గం నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ వ్యూహాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దిశానిర్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇలా బీసీ కులగణన ఎజెండాగానే ప్రస్తుత సమావేశం జరగబోతా ఉంది. పార్టీ శ్రేణులను కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో
తమ పార్టీకి మైలేజ్ ఉండే విధంగా ఈ ఒక ఎత్తుగడను ఉపయోగించుకోబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది। ఆ ఎత్తుగడ ఏంటి, పార్టీ శ్రేణులకు ఏ విధంగా దిశనిర్దేశం చేస్తారు, కేవలం ఎన్నికల పర్పస్ నే దీన్ని మాట్లాడతారా, ఇంకా ఇతర అంశాలు ప్రస్తావిస్తారా అనేది చూడాలి। పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే గాంధీ భవన్ కు చేరుకున్నారు। పిసీసీ తో పాటు సీఎం ఇద్దరు వస్తే ఈ సమావేశం మర్కజ్ సర్కిల్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది। రైట్ రాకేష్, థాంక్యూ।